వెల్కమ్ టు TS24 న్యూస్. బురద జల్లటమే పనిగా పెట్టుకున్నోడికి నిజాలతో పని లేదు. నిరంతరం నిందలు మోపటానికే మొగ్గు చూపుతాడు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కోవలోకే వస్తాడు. ఇక రాష్ట్రంలో వరుసగా వస్తున్న నోటిఫికేషన్లను అడ్డుకోవాలని చూస్తున్న బండి సంజయ్కు కుట్రలు తారాస్థాయికి చేరాయి. మంగళవారం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పై విషపూరిత ప్రచారం మొదలు పెట్టారు. పరిమిత స్థాయిలో జరిగిన ఈ లీకేజీని గ్రూప్ వన్ పోస్టులకు సైతం అంటగడుతూ బండి సంజయ్ మంగళవారం ట్వీట్ చేశారు. నిందితుడు ప్రవీణ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో టాపర్ గా నిలిచాడంటూ ప్రచారం చేశారు. ఒక ఓఎంఆర్ షీట్ ను సైతం జడ్జ్ చేశాడు. అయితే ఇవన్నీ అవాస్తవమని తప్పుడు ప్రచారమని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి బండి సంజయ్కి బీజేపీకి వణుకు మొదలైంది. బీజేపీ ఒక్క సీటైనా గెలవలేని పరిస్థితిలో ఉన్న సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కవనే భయం మొదలైంది. అందుకే ఉద్యోగ ప్రకటనను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. బీజేపీకి కార్యకర్తలను దూరం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తున్నదంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మీ చదువులను 6-7 నెలలు పక్కన పెట్టండి, బీజేపీ కోసం పనిచేయండి అంటూ విష ప్రచారం చేశారు. ఈ పాచిక సైతం పారకపోవడంతో ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీ రూపంలో బండికి ఓ అస్త్రం దొరికింది. పరిమిత స్థాయిలో జరిగిన లీకేజీని అన్ని పరీక్షలకు ఆపాదిస్తూ విష ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవానికి ఇప్పటి వరకు లీకేజ్ నిందితులకు గ్రూప్ వన్ పరీక్షలో ఎలాంటి పాత్ర నిరూపితం కాలేదు. అయినా బీజేపీ తన విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. బండి ట్వీట్లపై అభ్యర్థులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా లక్షల మంది ఉద్యోగార్థులను ఎందుకు భయపెడుతున్నారంటూ బండిపై మండిపడుతున్నారు. పేపర్ లీకేజీ కోణంలో రెండో నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అతడి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన బీజేపీ అనుకూల కథనాలను పోస్టులను ఇందుకు ఆధారంగా చూపుతున్నారు. ఈ లీకేజీ వెనుక బీజేపీ హస్తం ఏమైనా ఉన్నదా అని అనుమానిస్తున్నారు. దర్యాప్తు బృందం ఈ కోణంలో విచారించి నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.